Namaskaram. E news ki swagatham. Turpu Godavari Jilla Mandapeta 7th gramamlo swargiya Vangaviti Mohan Ranga Vigrahavishkarana. Vangaviti Ranga Vigrahavishkarana Mahotsavaniki vichesina tanayudu Vangaviti Radhakrishna ghana swagatham palikina Ranga Abhimanulu. Bari Rarito Uregimpuga Velli Ranga Abhimanulu Karyakartulu Ranga Vigraham Vaddaku Cherukuni Vanga Vigrahaniki Avishkarana Poola Malalu Vesi. అందరూ ఆడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాధా అనేటువంటి ఎవరో తెలియదు, చాలా మంది నా తండ్రి ఎవరో తెలియదు, నా వల్ల నా తండ్రి పేరు వచ్చింది. అలాగే ఇక్కడ వచ్చేసిన వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే రంగా గారు 32 సంవత్సరాలు చెప్పి అత్యకాలంలో చనిపోయారనుకుంటే ఎంతమంది ఢిల్లీలో ఉన్నారంటే ఆయన విగ్రహాలు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా చాలా పెట్టడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో దేశంలో చాలామంది స్వతంత్రం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఎంతోమంది పాలన చేస్తుంటారు, కానీ ఏమో కొంతమంది మాత్రమే ప్రజల గుండెల్లో ఉండిపోతారని వాగ్దానాన్ని వారి విగ్రహాలు పెట్టడం జరుగుతుందంట. రంగా గారిని నిజంగా స్మరించుకోవడం అందరూ కూడా బాధ్యత. మోహన్ రంగా గారు అడుగు తాడలో యువత ఆడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఖచ్చితంగా రావాలి. ఎన్ని ఇది ఉన్నప్పటికీ నేను బయటకు వచ్చాను కాడ. ఇప్పటి వరకు నేను దాదాపు 9 నెలల నుంచి ఏ కార్యక్రమాలకి మా పార్టీ కార్యక్రమాలు కూడా పోవట్లేదు అన్న అడిగి దృష్టిలో పెట్టాను. ఎందుచేత ఈ కోవిడ్ గురించి ఎవరికి ఏదో తెలియని పరిస్థితి అని చేత ఎవరి జాగ్రత్తలు ఉండాలన్న ఆలోచనతో మొట్టమొదటిగా 1986లో స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు అలాగే బొండవీలు అరుణ్ కుమార్ గారు నేను ముగ్గురం కలిసి విజయవాడ వెళ్ళి సాయంకాలం 6 గంటలకు రంగా గారి ఇంటికి వెళ్ళాం. తెల్లారగట్ల 3 గంటలకు రంగా గారు వచ్చారు. ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఆయన? విజయవాడ చుట్టుపక్కల అన్ని విలేజ్లలో తిరుగుతున్నాడు. దేని తిరుగుతున్నాడు? పోలీస్ శాఖ పెట్టారు. అప్పుడు 4 కలిసి మాట్లాడడానికి వీల్లేదు, ఒక ధర్నాలు చేయడానికి వీల్లేదు, ఒక రాస్తారోకలు చేయడానికి వీల్లేదు. రంగా గారు ఎక్కడికి వెళ్తే అక్కడ అరెస్టులు చేయాలి. ఇదే పరిస్థితితో విజయవాడ అట్టుడికిపోతుంది. దాని మీద పెద్దలు కాట్రగడ్డ రాజగోపాలరావు గారు ఆయన మాట్లాడడం, రంగా గారు పక్కన కూర్చోవడం, అలాగే పెద్దలు చింతా సుబ్బారావు గారు ఆయన రంగా గారికి ముఖ్య అనుచరులు అంటే ముఖ్య సలహాదారులు ఆయన, ఆయన కార్ల మార్క్స్ అనేవారు ఆయన, వీళ్ళందరూ కూడా ఉంటూ మళ్ళీ అలాగే మన కండక్టర్ సుబ్బారావు వీళ్ళందరూ ఉండేవారు కూడా ఉండి రంగా గారిని నడిపిస్తూ ఉండేవారు. మేము తెల్లారగడ్డ 3 గంటలకు వెళ్ళి మాకు మీదే పరిచయం చేసుకున్నాం. రామ్మోహన్కి పరిచయం లేదు, ఉండవేలు అరుణ్ కుమార్ గారికి పరిచయం లేదు, నాకు పరిచయం లేదు రంగా గారు. మేము సోన్సు అని చెప్పేసి మేము అడిగింది ఏంటి, మీరు ఈస్ట్ గోదావరి పర్యటన చేయాలి, జవహర్ వంగవీడి మోహన్ రంగా, అమర్ రహే వంగవీడి మోహన్ రంగా, అమర్ రహే వంగవీడి మోహన్ రంగా, అమర్ రహే వంగవీడి మోహన్ రంగా. కూర్చోండి, బాడు సైలెంట్ గా కూర్చోండి. చేస్తుంటే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని మగాడిగా కూర్చున్నాడు రంగా, ఇంట్లో కూర్చోలేదు, అరుగు మీద కూర్చున్నాడు, రోడ్డు మీద కూర్చొని ప్రజల కోసం, ఇళ్ళ పట్టాల కోసం, పేద ప్రజలు ఎక్కడ బతుకుతుంటే వాళ్ళకి అడ్డం తగ్గుతున్నారన్న దాని మీద ఆమ నిర్హారణ చేస్తే దుర్మార్గంగా అయ్యప్ప స్వామి మాల్లో వచ్చి రాత్రి నిరాయుధులు చేసి చంపేశారంటే సిగ్గు మారిన ప్రభుత్వంలో మనం ఉన్నాం ఇప్పుడు. దాంతో ఆ వేళ జరిగిన సంఘటనకి ప్రభుత్వాలే మారిపోయి 6 నెలల్లో ప్రభుత్వం మారిపోయింది. అంటే రంగా గారి శక్తి అటువంటిది. నాకు ఒకటే ఆలోచన ఉంది, ఈ దేశంలో మహాత్మా గాంధీకి విగ్రహాలు పెట్టారు ప్రతి ఊళ్ళో, తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పెట్టారు, తర్వాత పెట్టిన విగ్రహాలు ఎవరైనా ఉండాలి వంగవీడి మోహన్ రంగారావు. ఏ ఊరు పోయినా ఏ పేటకు పోయినా వంగవీడి మోహన్ రంగారావు విగ్రహాలు పెడుతున్నారు. దానికి కారణం ఏంటి? దానికి ఒక చిన్న సంఘటన చెప్తాను. ఒకరోజు నేను అరుణ్ కుమార్ కూర్చుంటే ఆవేళ రామ్మోహన్ రాలేదు, విజయవాడలో ఉన్నాం. రంగారావు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, ఒక ముసలాయన చాలా సంచి పట్టుకుని ఏడుస్తూ వచ్చాడు. ఏంటి పెద్ద అయినా అని అడిగాడు ఆయన. అన్నా ఏమీ లేదన్నా, నేను కూతురు పెళ్లి కోసమని 20,000 రూపాయలు దాచుకున్నా బ్యాంకు. నిరసన దీక్ష చేస్తున్నా. ఎందుకు
మనందరం మనసుల్లో ఉన్నారంటే కారణం ఒకే ఒక్క కారణం, బడుగు బలహీన వర్గాలు పేదవారికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ఆ ఇబ్బంది నాది అని చెప్పైనా దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకునే ఒక సవాలుగా తీసుకుని వారందరికీ న్యాయం చేసినందువల్లనే వారంతా ఆయన ఇవాళ కూడా మనందరి దృష్టిలో ఉన్నారని చెప్పుకోవడం మీ అందరికీ సభనిగా మనం చేస్తూ ఉన్నాను. మరి రిక్షా కార్మికుల దగ్గర నుంచి ఎంతమంది ఏ కులానికి పార్టీలకి మతాలకి సంబంధం లేకుండా ఎవరు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళకి న్యాయం చేసేటువంటి మహనీయుడు కాబట్టి మరి వేళ ఆయన యొక్క ఆయన యొక్క విగ్రహ ఆవిష్కరణకి ఇంతమంది మీ అందరూ కూడా వచ్చినందుకు మీ అందరిని కూడా మరొకసారి అభినందిస్తూ చూసి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయనేటువంటిది ఈ సందర్భంగా మనం చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి యువత అందరూ కూడా రంగాగారు చనిపోయే నాటికి మీరెవరో పుట్టిండ్రు కూడా చాలా మంది, అయినప్పటికీ ఆయన మీద ఉండేటువంటి అభిమానం ఆ రకం ఉంది. మరి ఈ సభను ఉద్దేశించి బూరుగుల ఆశీర్వాదం గారు అమర్దేవి శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి యొక్క విగ్రహావిష్కరణ ఇచ్చేటటువంటి వారి కుమారులు మిత్రులు శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి, సభాధ్యక్షులు శ్రీ తోట త్రిమూర్తులు గారికి, మన ప్రభాకరరావు గారికి, సత్యనారాయణ గారికి, లీలాకృష్ణ గారి అబ్బాయి వీర్రాజు గారికి, ముఖ్యంగా నన్ను ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి